ట్రాఫిక్ చలనాలపై మరోమారు రాయితీ సో మీరు చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ సన్నద్ధం త్వరలో ఉత్తర్వులు కూడా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలనాలను వసూలు చేసేందుకు పోలీస్ శాఖ మరోసారి సన్న శాఖ సన్నద్ధమవుతుంది ఇందుకు భారీగా రాయితీలు ఇవ్వాలని కూడా అధికారులు భావిస్తున్నారు గత ఏడాది ఇలా రాయితీ ప్రకటించడంతో ఏకంగా మూడు వందల కోట్ల వరకు చలనాల రూపంలో వసూలైన ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు అయితే నిర్ణయించారు దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే విడుదల కానున్నాయి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసుల చలనాలు అయితే విధిస్తారు హైదరాబాద్ నగరంలో మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు ఇతర జిల్లా కార్య ప్రధాన కార్యాలయాలు మొదలు చిన్న తరహా పట్టణాల్లోనూ కూడా చలనాలు అయితే విధిస్తున్నారు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు అవడంతో ఉల్లంఘనలు వారిని గుర్తించి చలనాలు విధించడం సులభమైంది అయితే చాలామంది చలనాలను చెల్లించడం లేదు పోలీసులు తనిఖీలు నిర్వహించి వాహనం నంబర్ ఆధారంగా దానిపై ఉన్న చలనాలను పరిశీలిస్తున్నప్పుడు మాత్రమే పెండింగ్లో ఉన్నట్లయితే తెలుస్తుంది అనమాట ఒక్కో వాహనంపై పదుల సంఖ్యల చలనాలు పెండింగ్లో ఉన్నాయి సో మొత్తం ఏం చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు మార్చి ముప్పై నాటికి రాష్ట్రంలో రెండు పాయింట్ నాలుగు కోట్ల చలనాలు పెండింగ్లో అయితే ఉన్నాయి అయితే మొత్తం మేము చూసుకుంటే ఈ పెండింగ్లో ఉన్న చలనాలన్నీ క్లియర్ చేసేందుకు అవకాశం అయితే ఇచ్చి ఆఫర్లు అయితే ఇస్తున్నారన్నమాట రాయితీ అయితే ప్రకటిస్తున్నారు ఈ రాయితీ అంటే సబ్సిడీ కదా ఈ ఐటీ వల్ల చాలా చాలా అయితే తక్కువ అయితే రావడం జరుగుతుంది సో అందువల్ల ఇది ఉపయోగించుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి